हेलो हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल वीडियो लो प्रेग्नेंसी लो उन्नप्पुडु स्कैन की वेल्लिनप्पुडु ओक्कोक्कसारी हार्ट बीट अनेदी ओक्कोक्कलागा वस्तू उंटुंदी अंड बेबी हार्ट बीट कूडा चेंजेस अनेवी जरुगुतू उंटाई सो इदी एंदुकु जरुगुतू उंटुंदी दीनिकि एमन्ना रीजन्स अनेवी उन्नाया सो ओक्कोक्क मंत लो ओक्कोक्कलागा कोंचेम एक्कुव कोंचेम तक्कुव अंड 140 की बिलो वस्ते एमन्ना प्रॉब्लमा इलांटिवि అన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను ఈ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తాను అండ్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు స్కానింగ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ స్కాన్లో ఒకలాగా అయితే మీకు హార్ట్ బీట్ అనేది అనిపిస్తూ ఉంటుంది అండ్ అలాగే సెకండ్ టైం వెళ్ళినప్పుడు కూడా కొంచెం హార్ట్ బీట్ పెరగచ్చు కొంచెం తగ్గచ్చు సో ఎలా అయితే మన పెద్దవాళ్ళం చూసుకున్నట్లయితే కూడా మనకి నిమిషానికి 72 సార్లు గుండె అనేది కొట్టుకుంటూ ఉంటుంది అండ్ ఒక్కొక్కసారి 80 టైమ్స్ అయితే కొట్టుకోవచ్చు ఒక్కొక్కసారి మళ్ళీ ఈ 72కి 80కి మధ్యలో ఉండొచ్చు లేదంటే ఇంకొంచెం పెరగొచ్చు కూడా సో అలాంటి రీజన్స్లో ఎక్కువ మనం చూసుకునేది మనకి ఏమైనా టెన్షన్గా ఫీల్ అవుతున్నామా హడావిడిగా ఉన్నామా లేదంటే ఏమన్నా ఓవర్ స్ట్రెస్ అవుతున్నామా లేదంటే ఎక్కువగా నవ్వినా కానీ హార్ట్ బీట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది సో ఇలాంటిది మనకి ఎప్పుడైతే ఒత్తిడి పడుతూ ఉంటుందో మన హార్ట్ బీట్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతూ తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది కదా సో సేమ్ అదే విధంగా గర్భంలో ఉన్న బిడ్డకు కూడా ఉంటుందండి బేబీ మనం స్కానింగ్కి వెళ్ళినప్పుడు బేబీ ఏమన్నా ఎక్కువగా టెన్షన్ పడుతున్నా లేదంటే మనము అంటే తల్లి టెన్షన్ పడే విధానాన్ని బట్టి ఎవరైనా కొత్తగా ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళు స్కానింగ్కి వెళ్ళినప్పుడు కొంచెం ఫస్ట్లో కొంచెం నర్వస్గా కొంచెం టెన్షన్గా అనిపిస్తూ ఉంటుంది ఎలా చేస్తారు ఏంటో అనేసి ఏం చేస్తారు అనేసి కొంచెం టెన్షన్ అయితే మనం ఫీల్ అవుతూ ఉంటాము అండ్ మనం ఫీల్ అయ్యే దాన్ని బట్టే కడుపులో బేబీ కూడా టెన్షన్ పడుతూ ఉంటుందన్నమాట అదే కాకుండా కొంచెం మంత్స్ దగ్గర పడినప్పుడు కూడా మార్పు జరగడానికి కారణం వచ్చేసి బేబీ ఎక్కువగా ఆటలాడినా అంటే ఎక్కువగా మూమెంట్స్ అనేవి చేసినా ఎక్కువగా కదలికలు అనేవి ఉన్నా మనకు స్కానింగ్ తీస్తున్నప్పుడు కూడా మీకు ఆ మూమెంట్స్ అనేవి మీకు అర్థమవుతూ ఉంటాయి కదా సో అలాగే మూమెంట్స్ అనేవి బేబీ ఎక్కువగా చేస్తున్నా కానీ బేబీ హార్ట్ బీట్ అనేది పెరగొచ్చు బేబీ హార్ట్ బీట్ వచ్చేసి 140 బీపీఎం 150 బీపీఎం 160 బీపీఎం అని ఇస్తూ ఉంటారు కదా సో 140 బీపీఎం ఇలా అంటే మామూలుగా 140 సార్లు బీపీఎం అనగా బీట్స్ పర్ మినిట్ అన్నమాట మినిట్కి ఎంత టైమ్స్ బేబీ హార్ట్ బీట్ అనేది కొట్టుకుంటుంది అనే దాన్ని బట్టి ఉంటూ ఉంటుంది సో అలాగ బేబీ ఎక్కువగా తిరుగుతూ ఉన్నా కానీ మనకి ఎక్కువ హార్ట్ బీట్ అనేది అక్కడ వస్తూ ఉంటుందన్నమాట సో ఇలాగ ఏమన్నా ప్రతిసారి మరీ ఓవర్గా అనిపిస్తూ ఉంటే మాత్రము డాక్టర్ మళ్ళీ మనల్ని బయటికి వెళ్ళమని కాసేపు రిలాక్స్ అయ్యి లేదంటే అటు ఇటు కొంచెం వాక్ చేసి కూల్గా ఉన్న తర్వాత మళ్ళీ సెకండ్ టైం అనేది స్కానింగ్ చేస్తూ ఉంటారు సో అప్పుడు నార్మల్గా ఉంటే ఓకే ఇన్ కేస్ మరీ ఓవర్గా ఎప్పుడు అలానే వస్తున్నట్లయితే అప్పుడు కొంచెం టెన్షన్ పడాలే తప్ప నార్మల్గా అయితే ఏమీ కాదు 140 నుంచి 150-160 కూడా ఉండొచ్చు మళ్ళీ సెకండ్ టైం చేసినప్పుడు కొంచెం తగ్గుతూ ఉంటుందన్నమాట అండ్ 140కి ఇంకా తక్కువగా ఉన్నట్లయితే అది కూడా కొంచెం టెన్షన్ పడాల్సిన విషయము అది మీకు డాక్టర్ గారు చెప్తూ ఉంటారన్నమాట సో వీటి మధ్యలో 140 అని 150 అని ఈ మధ్యలో వస్తే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు అది కేవలం మీరు టెన్షన్ పడేదాన్ని బట్టి మీరు ఎక్కువగా ఆలోచించేదాన్ని బట్టి ఉంటుంది అలాగే బేబీ ఎక్కువ మూమెంట్స్ చేస్తున్న ఆ టైంలో ఎక్కువ తిరుగుతూ ఉన్నా కానీ బేబీ హార్ట్ బీట్ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది సో బేబీ ఎక్కువ యాక్టివ్గా ఉన్నా కానీ ఏం పర్వాలేదు అంతా ఓకే అవుతుంది ఎలాంటి టెన్షన్ అయితే అవసరం లేదన్నమాట అండ్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఈ వీడియో ద్వారా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను అని అనుకుంటున్నాను కేవలం బేబీ యొక్క కదలికలను బట్టి బేబీ టెన్షన్ పడటాన్ని బట్టి అంటే బేబీ టెన్షన్ పడకుండా ఉండాలి అంటే మొదట మనకి టెన్షన్ ఉండకూడదు మనము ఫీల్ గుడ్గా ఉండాలి అన్నమాట సో ఎక్కువ టెన్షన్ పడకుండా స్ట్రెస్ అవ్వకుండా నార్మల్గా ఉండటం ద్వారా స్కానింగ్ రిపోర్ట్స్ అనేవి కూడా నార్మల్గా వస్తాయి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ సీ యూ ఆన్ అదర్ వీడియో